యువతరమే దేశానికి దిశానిర్దేశకులని కిరణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లా వి కోట మండలం కొంగటం పంచాయతీ సి ఎల్లాగరం కిరణ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. 34 జట్లు హోరహోరీగా తలపడగా సి ఎల్లాగరంలో ఏ జట్టు విజేతగా నిలిచి 25,000, సి ఎల్లాగరం బి జట్టు ద్వితీయ స్థానం 10,516 కైవసం చేసుకున్నారు. శాంతిపురం మండలం నడింపల్లికి చెందిన జట్టు 3వ బహుమతి 6,116, శివకురుగురు జట్టు 4వ బహుమతి 4,116 గెలుచుకున్నారు. విజేతలకు కిరణ్ ఫౌండేషన్ అధినేత కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ రోజు రెండు రోజులుగా అతి వైభవంగా పండగ మాదిరిగా ఉగాది పండగ మాదిరిగా నడిపించిన మన కోట్ల కిరణ్ ఫౌండేషన్ చాలా ఉత్సాహంగా ఆనందంగా రెండు రోజులు మా గ్రామంలో ఒక పండగ వాతావరణాన్ని ఉగాది పండుగను కల్పించే విధంగా ఈ రోజు వాలీబాల్ క్రికెట్ ని ప్రోత్సహించిన కిరణ్ కుమార్ రెడ్డి. ఇలాంటి కార్యక్రమం ఈ పక్కల్లో ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు ఎవరు చేపట్టలేదు. ఈ విధంగా కిరణ్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిరోజు ఏ పెళ్లి కార్యక్రమం గానీ అన్ని కార్యక్రమాలకి మన కిరణ్ ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగింది. ఈ రోజు కూడా ఈ పలమైన నియోజకవర్గంలో శ్రీ ఎల్లాగరంలో కూడా ఇలాంటి మంచి మనసు కలిగిన యువ నాయకుడు కిరణ్ ఉండడం మేము మా గ్రామంలో మేము చేస్తున్న అదృష్టంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమంగా ఆ కుటుంబం ద్వారా జరగాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆశిస్తూ మీరందరూ ఎల్లప్పుడూ కిరణ్ గారికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలకి పిల్లలకి పెద్దలకి పెద్దలకి మండలాలను ఉన్న పెద్దలకి అందరికి నా నమస్కారం. ఈ కిరణ్ ఫౌండేషన్ ద్వారా ఈ టోర్నమెంట్ ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే ఈ విలేజెస్ లో ఉన్న టీమ్స్ అనుకున్నాం ఫస్ట్ టోర్నమెంట్ ఫస్ట్ టైం చేయటం వల్ల మనకి ఇంకో విషయం ఏమంటే ఈ ఉద్దేశం టోర్నమెంట్ పెట్టడం ఉద్దేశం మెయిన్ విలేజెస్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే ప్రతిభ ఉంటుందో వాళ్ళని వెలుగులోకి తీసుకుని రావాలనే ఒకే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రైజ్ మనీ కాకపోవచ్చు కానీ కప్స్ ఇంపార్టెంట్ కాకపోయినా ఎవరైతే ఖచ్చితంగా బాగా ఆడగలరో వాళ్ళు మేమంతా నోటిఫై చేస్తున్నాము. ఈవెన్ మా ఊర్లో ఉన్న టీమ్స్ ఏదైతే ఉన్నాయో టీమ్ ఏ కానీ టీమ్ బీమ్ కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి డేటా ఉంది. ఇప్పుడు ఏ పిల్లలు ఏ ఊర్లో బాగా ఆడుతున్నారు అనేసి వాళ్ళ దగ్గర సపరేట్ గా డిస్కస్ చేసి వాళ్ళని సపరేట్ గా టీమ్స్ మాత్రంతో ఫామ్ చేసి డిస్టిక్ లెవెల్ లో కానీ స్టేట్ లెవెల్ లో కానీ మా నుంచి అయినంత వరకు ఈ పిల్లలను పంపించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ ఉద్దేశమే అది. విలేజెస్ లో ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తీసుకొని వచ్చి నేషనల్ లెవెల్ లో కూడా హైవర్ ఉంటే కూడా పంపించాలనే ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఎవరి పిల్లలకి టోర్నమెంట్ చేస్తున్నాము. చేసేటప్పుడు ఇది ఓపెన్ టు ఆల్ టోర్నమెంట్ విధంగా మొత్తం జరిపిస్తాము. 1 మంత్ టైమ్ లో మొత్తం రిజిస్ట్రేషన్ చేసి మా వ్యవసాయ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని కోఆర్డినేట్ చేసి దీన్ని చేస్తారని మరీ మరీ చెప్తున్నాను. చాలా